ఫార్మర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అందరికీ పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని ప్రకటించిన కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తన తొలి అస్త్రాన్ని ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని చేపడుతున్నామన్నారు. ఏపీలోని ప్రభుత్వ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగుండొచ్చని జగన్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకు మరోసారి టెండర్లు పిలుస్తారు. గతంలో కంటే తక్కువ ధరకు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే ఆ ప్రాజెక్ట్ తక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఇస్తారు. దీన్ని బట్టి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు కట్టబెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్రభుత్వం విప్లవాత్మకంగా ఉంటుంది. 6 నెలలు లేదా 7 కాలంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అవినీతి అనేది లేకుండా ఎలా మార్చాలో చేసి చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ పలుసారు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులను ఎక్కువ ధరలకు కట్టబెట్టారని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు టీడీపీ సభ్యులైన వారికే ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, దానివల్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ విధానం సంచలనానికి తెరలేపుతుంది. దాచదాని ఎక్కడో ఆయనకు తెలుసు. అయినా ఎక్కడొస్తుందో ప్రకటన చేసి చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసేలా అవకాశం ఇచ్చి మిగిలిన వారిని తప్పుదారి పట్టించారని అన్నారు. తనకు చంద్రబాబు మీద ఎలాంటి ద్వేషం లేదని, అయితే తన బాధ్యత నిర్వహణలో తాను ఖచ్చితంగా ఉంటానని అన్నారు. తన ప్రభుత్వం అందరికీ ఆదర్శవంతంగా ఉంటుందని, అవినీతి అన్నది లేకుండా చేస్తానని జగన్ కాస్త నిర్ణయాత్మకంగానే ప్రకటించారు. గత నాయకత్వం దారి తప్పించిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూనే వాటిపై సరైన గాడిలో పెడతామని అత్యంత విశ్వాసంతో చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయటమే తమ ముందున్న తక్షణ లక్ష్యమని చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.